Hi friends, andariki namaskaram. Welcome to my channel. Friends, AP lo ration pampini pai aithe ganaka AP prabhutvam mara good news aithe cheppindi. Recent ga airport cheyabothunna kotta padakaniki sambandhinchi green signal aithe ichindi. Daniki sambandhinchina vivaralu aithe ganaka ee video lo telusukundam. Video complete ga chudandi, alage tappakunda like cheyandi. Government nunchi vachhe latest updates eppatikappudu telusukodaniki man channel ni subscribe chesukoni follow avutundandi. Inka topic lo aithe vellipodam. Andhra Pradesh lo gala ration card darlandariki kuda good news cheppindi AP prabhutvam. Twaralo ration card lo pai ragulu janulu pampini cheyanunnattu prakatinchindi. Vijayawadalo media tho matladina Power Sarfaral Shakha Mantri Karumuri Nageswararao gatamlo eppudu leni vidhanga dhanyanni aithe sekaristunnam raithulaku maddatu dhara prakatinchi amalu chesamannaru. ధాన్యం కొనుగోలుకు సంబంధించి 90% చెల్లింపులు చేసేసాం. అలాగే ఇంటింటికి రేషన్ ఇచ్చే ఎండియు బండ్ల వారు ఇన్సూరెన్స్ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. ఇక రాష్ట్రంలో ఉన్న 9,250 ఎండియు బండిలన్నీ కూడా ఎండియు బండిలన్నీ కూడా పనిచేస్తూనే ఉన్నాయి. ఏ బండి ఆగలేదు, అంటే రేషన్ బండి ఏది కూడా ఆగలేదు, ప్రతి బండి పనిచేస్తుందని అయితే స్పష్టం చేశారు. అయితే కందిపప్పు బాగోలేదు అని చెప్పేసి చాలామంది ఫిర్యాదు చేశారు. బండి వద్ద కందిపప్పు నడకబెట్టి నాణ్యత పరిశీలించాలని ఆదేశించామని కూడా చెప్పారు. విచారణ కూడా కొనసాగుతుందన్నారు. ఇక లోపాలు ఏమైనా ఉన్నట్లయితే వారిపై చర్యలు తీసుకుంటామని కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. ఇక రేషన్ కార్డుదారులు రాగులు జనులు తీసుకునే విషయమై వాలంటీర్లతో సర్వే చేశాం. రేషన్ కార్డుదారులు అందరూ కూడా రాగులు జనులు కావాలని కోరారని, మొదటగా రాష్ట్రంలో రాయలసీమ జిల్లాలో పేదలకు రాగులు జనులు పంపిణీ చేస్తాం, దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులందరికీ కూడా రాగులు జనులు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. మరోవైపు పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి చేస్తున్నా విమర్శలు చేయడం సరైంది కాదని హితవు పలికారు. సో ఓవరాల్గా కొన్ని చోట్ల అయితే కనుక వాలంటీర్స్ తోటి బియ్యం బదులుగా రాగులు జనులు కావాలని సర్వే అయితే చేయడం జరిగింది. సో అందరూ కావాలని అడగడం వల్ల ఈ రాగులు జనులు అయితే పంపిణీ చేస్తారు. అయితే 2 కేజీలు బియ్యం బదులుగా ఈ రాగులు జొన్నలు అయితే కనుక పంపిణీ చేయడం జరుగుతుంది. కేజీ రాగులు కానీ లేదా జొన్నలు కానీ తీసుకోవచ్చు, లేదా 2 కేజీలు జొన్నలు కానీ రాగులు కానీ తీసుకునే అవకాశం అయితే ఉంది. సో దీనిపై అయితే కనుక మరింత సమాచారం రావాల్సి ఉంది. ముందుగా అంటే ఫస్ట్ టైం అయితే కనుక ఈ రేషన్ పంపిణీలో రాగులు జొన్నలు రాయలసీమలో అయితే ప్రారంభిస్తున్నారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో కూడా పంపిణీ అయితే చేస్తామన్నారు.